విశాఖలో వేడెక్కిన రాజకీయం అధికార పార్టీకి షాకిచ్చిన జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గంలో ఒకటైన పెందుర్తిలో ఒక్కసారిగా మారిన రాజకీయ సమీకరణాలు మరికొంతమంది నాయకులు జనసేనలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారంటున్న రాజకీయ విశ్లేషకులు పంచకర్ల రాకతో మార్పు మొదలైందా ఉమ్మడి రాష్ట్రంలోనే కాక రాష్ట్రంలో కూడా అతిపెద్ద నియోజకవర్గంలో రెండవదిగా నిలుస్తున్న పెందుర్తి ఎన్నికల సంగ్రామంలో అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు చేరికతో విశాఖ జిల్లాలోనే కాక రాష్ట్రంలో రాజకీయ ఉద్దండులతో పాటు అధికార ప్రతిపక్ష పార్టీల నేతల చూపు ఒక్కసారిగా పెందుర్తి నియోజకవర్గంపై పడింది పంచకర్ల రాకతో ఇటు పెందుర్తితో పాటు జిల్లాలో రాజకీయ సమీకరణాలు కూడా ఒక్కసారిగా నేతలలో చర్చనీయాంశంగా మారింది అసలు పెందుర్తి బరిలో పోటీలో నిలిచే నాయకులు ఎవరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అదీప్ రాజుకు శాఖ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో చూచాయిగా వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే పేరుగా అదీప్ ప్రస్తావించిన రెండు మూడు రోజుల్లోనే జిల్లా అధ్యక్ష పదవి నుండి పంచకర్ల తప్పుకోవడం వెనువెంటనే జనసేన పార్టీ తరఫున పెందుర్తి నుండి పోటీ చేస్తానని ప్రకటించడంతో ఒక్కసారిగా అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులతో పాటు ప్రజలు కూడా డైలమాలో పడ్డారు ఒకవేళ తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఉంటే పెందుర్తి అసెంబ్లీ స్థానం నుండి ఇరు పార్టీల్లో ఏ పార్టీ ఇక్కడ నుండి పోటీ చేస్తాదో అన్న ఆలోచనలో పడ్డారు అక్కడి నాయకులు వీరి బలాబలాలు రాజకీయ పరంగా విశ్లేషణ చేస్తే బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన కుమారుడికి నియోజకవర్గంలోని పగ్గాలు అప్పగించడంతో అనేక భూ వివాదాల్లో చిక్కుకుపోవడంతో పాటు తొలినాళ్ల నుండి తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ఉన్న పార్టీ నాయకులతో పాటు కార్యకర్తల విషయంలో కూడా నియంతగా వ్యవహరించడంతో చాలామంది తీవ్ర అసంతృప్తితో పార్టీకి దూరమయ్యారు దానికి ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బండారుని ఓడించారు వైఎస్ఆర్ పార్టీని పెందుతులో నడిపించేందుకు నాయకులు లేని సమయంలో అంతా తానే అయ్యి జెండా పట్టుకుని ఊరు ఊరు తిరిగి ప్రజల నమ్మకాన్ని పొంది అతి చిన్న వయసులోనే అనతి కాలంలోనే వైఎస్ఆర్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన అదీప్ రాజ్ అతి కొద్ది కాలంలోనే అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారి సబ్బవరం లాంటి మేజర్ పంచాయతీల్లో ఓటమి చవి చూశారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క సీటు తప్ప మిగతా అన్ని స్థానాల్లో కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోయారు కమర్షియల్ ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత మాట అటు ఉంచితే ఎమ్మెల్యే కు సీటు ఇస్తే తమ సొంత గ్రామంలో వాళ్లే ఓడించడానికి ఎదురు చూస్తున్నారంటే ఇంకా నియోజకవర్గ పరిస్థితి చెప్పనవసరం లేదు ఒకవేళ తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తులు ఉంటే బండారుగాని గాని సీటు ఇస్తే వారి విజయం మీద నడకలా సాగుతుందని రాజకీయ విశ్లేషకులే కాదు సామాన్యులు కూడా బాహాటంగా చెబుతున్నారు పంచకర్ల రమేష్ బాబు ఈయన ఎవరో తెలియనప్పటికీ ప్రజారాజ్యం పార్టీలో అనూహ్యంగా టికెట్ తెచ్చుకుని పెందుర్తునుండి పోటీచేసి ఎవరి అంచనాలకు అందకుండా గెలుపొందారు ఈయన నియోజకవర్గంలో గెలిచిన అనతికాలంలోనే నాయకుడిగా మంచి గుర్తింపు పొందారు అటు గ్రామస్థాయి మండలస్థాయి జిల్లాస్థాయి నాయకులతో పాటు ప్రజలతో నేరుగా అవడంతో పార్టీలతో సంబంధం లేకుండా ఈయనకంటూ ఒక మంచి క్యాడర్ను సంపాదించుకున్నారు తరచూ పార్టీలు మారన్న అభివాదాలు తప్ప పెందుర్తులు ఈయనకు పెద్దగా వివాదాలు లేకపోవడం ఈయనకి కలిసొచ్చే అంశం ఇప్పటికే పెందుర్తులు జనసేన పార్టీకి సరైన నాయకులు లేకపోవడం ఈయన రాకతో పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు పార్టీ మరింత బలోపేతంగా చేరిందని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు రానున్న రోజుల్లో అధికార పార్టీ నుండి మరింత మంది వలసలు పంచకర్ల సమక్షంలో జనసేన కండవా వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ విషయం ఎమ్మెల్యే అదీప్ రాజ్కు తమ అంతరంగీకుల ద్వారా తెలుసుకుని ఇప్పటికే రహస్యమంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది ఏది ఏమైనా జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ పంచకర్లకు వస్తే అదీప్ రాజ్ ఓటమి ఖాయమని అధికార పార్టీలోనే భయం మొదలైంది ఒకవేళ అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలితే తప్ప గెలిచే అవకాశాలు అదీప్ కు తక్కువని తెలుస్తుంది అయితే పెందుర్తి ప్రజలు ఎవరికి పట్టం కడతారో మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే